దశాబ్దాల కల సాకారమైంది శతాబ్దాల వివాదం పరిష్కారతమైంది అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తయింది భారతీయుల సంకల్ప బలంతో అనుకున్న సమయంలో అపురూప ఘట్టం పూర్తయింది ప్రధాని మోదీ ఆలయానికి చేరుకున్న దగ్గర నుంచే విగ్రహ ప్రాణ ప్రతిష్ట వరకు అయ్యే వరకు ప్రతి క్షణం కూడా దేశం మొత్తం పులకించేలా కార్యక్రమం జరిగింది పన్నెండు గంటల ఏడు నిమిషాలకు ప్రధాని మోదీ రామాలయానికి చేరుకున్నారు ఆ తర్వాత రాముడికి పట్టు వస్త్రాలు ఛత్రం చేత పట్టుకుని ప్రధాని ఆలయంలోకి ప్రవేశించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ట కతువు జరిగింది ఆ తర్వాత మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు ఛత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కతువు ఎనభై నాలుగు సెకండ్ల పాటు సాగింది ప్రాణ ప్రతిష్ట సమయంలో అయోధ్య రామాలయం పైన హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించాయి ప్రాణ ప్రతిష్ట తరువాత స్వర్ణ ఆభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చారు ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణంతో ఉన్న స్వామివారిని చూసి యావత్ భారతీయులు పులకించారు మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తరువాత అయోధ్యకు చేరుకున్న ప్రముఖులకు ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లభించింది ఒక్కొక్కరిగా స్వామివారిని దర్శించుకున్నారు